ఎంతో విశేషమైన ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా ఇప్పుడు చెప్పేటువంటి వత్తులతో దీపారాధన చేస్తారో వారికి ఏ కష్టం అనేదే ఉండదు. అయితే ఎంతో విశేషమైన కార్తీక మాసంలో వస్తున్నటువంటి అందులోనూ కార్తీక పౌర్ణమి తర్వాత వస్తున్నటువంటి ఏకాదశి తిథి కలిగిన రోజున ఏ విధంగా దీపారాధన చేయాలో చూద్దాం. ఉత్పన్న ఏకాదశి కార్తీక మాసంలోనే ఎంతో విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసం అంటేనే శివకేశవులిద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ ఉత్పన్న ఏకాదశి అంటే కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని, ఇంకా పరమ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించే వారికి ఎలాంటి కష్టం అనేది ఉండదు. అలాగే కార్తీక మాసంలో తులసి మొక్కలు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. అందుకే కార్తీక మాసంలో తులసి మొక్కలు పూజించే వారికి డబ్బుకో, ఇంకా దైవ అనుగ్రహానికి పుణ్యానికి ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీనారాయణ సమేతంగా కొలువై ఉండేటువంటి తులసి మొక్కను శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఉత్పన్న ఏకాదశి రోజున పూజ చేసేవారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాలను తెలియజేసే ఏకాదశులలో చాలా ప్రత్యేకమైంది ఈ ఉత్పన్న ఏకాదశి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ముత్తైదువులు ఈ రోజున చేసే వ్రతం కారణంగా వారికి ముక్తి కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది. కార్తీక మాసం అంటేనే శివకేశవులిద్దరికీ ప్రీతికరమైంది. అష్ట ఐశ్వర్యాలను సిద్ధించేందుకు చాలా సులువైనటువంటి పద్ధతి భక్తి మార్గం. అలాంటి భక్తి మార్గం మిగతా మాసాలలో కన్నా కూడా మరింత రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో. కార్తీక మాసంలో చేసేటువంటి పూజ, దీపదానం, ఇంకా ఈ మాసంలో చేసేటువంటి ఉపవాసం, దాన ధర్మాలు, పూజ అన్నీ కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి తిథి, ద్వాదశి, పౌర్ణమి తిథులు, ఇంకా సోమవారాలలో చేసేటువంటి పూజా పుణ్య ఫలితం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. అందులోనూ కార్తీక మాసంలో ఏకాదశి తిథి కలిగిన రోజు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున తులసి మొక్క దగ్గర నాలుగు వత్తులతో దీపారాధన చేసేవారికి ఎలాంటి కష్టం అనేది ఉండదు. ముఖ్యంగా ఈ రోజున చేసేటువంటి తులసి మొక్క పూజ, తులసి మొక్క దగ్గర దీపారాధన ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే కార్తీక మాసంలోని ఈ ఉత్పన్న ఏకాదశి తిథి రోజున ముఖ్యంగా సూర్యాస్తమయం దాటిన తర్వాత ముత్తైదువులు నాలుగు వత్తులతో దీపారాధన చేస్తే వారికి సౌభాగ్యం కలుగుతుంది. వారికి వారి భాగస్వామికి అన్ని విషయాలలో విజయం కలుగుతుంది. ఇంకా నాలుగు వత్తుల దీపారాధన చేసి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసే వారికి ఆరోగ్య సమస్యలు అనేవే ఉండవు. ఇంకా ఎవరైతే ఇంట్లోని పిల్లలు, ముఖ్యంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారు, ఉద్యోగ పరంగా ప్రయత్నం చేస్తున్నవారు ఈ రోజున ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో నాలుగు వత్తులతో దీపారాధన చేస్తే వారికి వారి మంచి జ్ఞానం, తెలివితేటలు వస్తాయి. అలాగే వారు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం కలుగుతుంది. ఇంకా నాలుగు వత్తుల దీపారాధన స్వయంగా సరస్వతి అమ్మవారి స్వరూపం. అక్షరాభ్యాసం చేసే ముందు, ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించే ముందు, ముఖ్యంగా తెలివి జ్ఞానం మరింతగా పెరగాలి, మరింత మంచిగా ఆలోచించాలి, మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, సరియైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకునేవారు ఈ రోజున సరస్వతి అమ్మవారి ముందు కూడా నాలుగు వత్తుల దీపారాధన చేసే పనిని ప్రారంభించితే మంచి మేధావులవుతారు. అలాగే ఎవరైతే సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారో, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారో వారు ఈ రోజున నాలుగు వత్తుల దీపారాధన చేసి ధన్వంతరి స్వామిని పూజ చేస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార రంగానికి చెందిన వారు కూడా ఈరోజు తులసి మొక్క దగ్గర నాలుగు వత్తులతో దీపారాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున విద్యార్థులు, పరిశోధకులు, వ్యాపార రంగానికి చెందిన వారు, సంతానలేమి సమస్యతో బాధపడేవారు, ఇంకా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు, ఇలా ఎవరైనా సరే ఈ రోజున ఇంతకుముందు చెప్పిన విధంగా దీపారాధన చేయగలిగితే వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి, వారి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దక్కుతుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.